ఎక్కడో నీలాంటి దుర్మ కాదండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పేదల్ని రక్షించే విధంగా లేడండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేదలకు అండగా ఉంటే జగన్ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, తీసుకెళ్లి కోర్టులో వేస్తున్నాడు. అంటే ఎవరిని పేదవాళ్ళు బతకూడదని ఆలోచనతో ఇవాళ చంద్రబాబు నాయుడు అని మీకు తెలుసు కదా, కోర్టులో వేయాల్సిన అవసరం ఉందండి పేద పేదలకి. ఇస్తే ఏ రాజధానిలో పేదలు ఉండకూడదా, ఉండకూడదా, అందరికి ధనికులే ఉండాలా? అంటే నువ్వు ధనిక ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి పేదలకు అండకుండా ముఖ్యమంత్రి, ఇదే తేడా. మీరు ఎక్కడో ఎత్తుకోసల ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు పేదవాడికి పెత్తందారుడికి యుద్ధం అని. 100% పేదవాడు పెత్తందారుల యుద్ధంలో మీకు ఈజీగా చిన్న ఉదాహరణ ఇదే కనబడుతుంది. ఇక్కడ అమరావతిలో పేద ప్రజలకు ఇల్లిస్తే దాన్ని వాళ్ళు ఉండకూడదని చెప్పి నువ్వు కోర్టులు వేసావు. ఏముందయ్యా నువ్వు చేసింది? మరి ఇది యుద్ధం కాదా? పేద ప్రజల గురించి జగన్మోహన్ రెడ్డి యుద్ధం చేస్తున్నట్టు కాదా? చంద్రబాబు నాయుడు నోటి పదే పదే అబద్ధం చెప్పి అది నిజమని చెప్పి నిజమని అనిపించే విధంగా మాట్లాడే గనుడు ఆయన. అంతేకాదు ప్రజలు ఇప్పటికీ తెలిసిపోయింది చంద్రబాబు 40 ఏళ్ళు పెట్టి చూస్తున్నారండి చంద్రబాబు నాయుడు మాటలు అన్నీ మోసపూరితమైన మాటలని చెప్తుంటాడు, చెరవ చేయడు, హామీలు ఇస్తుంటాడు, వెళ్ళిపోతాడు. ముఖ్యమంత్రి స్థానం పీయటం ముందు కావాలి తప్ప ప్రజలకు ఇచ్చిన హామీ ఏ రోజు మీరు గమనించారు లేదో, రైతులకి రుణమాఫీ చేస్తానని మా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రెస్ మీట్లో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఊరిక నేను ఎక్కడ నన్ను వన్ టైం చేస్తానని మరీ బాగుంది అని మీడియా సోదరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. మీకు తెలుసు కదా, మీరు అందరూ కూడా మీడియా మిత్రులు అందరూ కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు నిరంతరం అబద్ధాలు చెప్పినటువంటి చరిత్ర కలిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజలకు అండగా ఏదైనా మాట ఇచ్చాడంటే మాట తప్పే పరిస్థితిలో తప్పే విధంగా ఏనాడు లేని ముఖ్యమంత్రి ఏనాడు ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. మాట ఇచ్చాడంటే మాట తప్పడు, అదే జగన్మోహన్ రెడ్డి గారి నైజం. చంద్రబాబు నాయుడు అంటే ఇవాళ మాట ఇచ్చాడంటే రేపు తడికొట్టతో గొంతు కోసేస్తాడు. అలాట చంద్రబాబు కావాలా, మాటిస్తే మాట నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి కావాలా? రేపు 2024 ప్రజలందరూ కూడా తెలుస్తారు. అందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీ పరిపాలన ఎలాగుంటుందో, జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీ పరిపాలన ఎలాగుంటుందో ప్రజలందరూ తెలుసు. ఈ తడిగొడ్డ కోసే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని తెలుసు. ప్రజలకు ఏదైనా మాటిస్తే నిలబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మొత్తం ప్రజలందరికీ తెలుసు.